బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు, దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో, చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే, కనీసం పలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అక్క చెల్లెమ్మల చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అవ్వాతాతల ఆనందంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్పుకు ఆ అక్క చెల్లెమ్మల పిల్లలలో, ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది మీ జగన్ మార్కు. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో, ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా? అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీ అందరినీ, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలనా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలనా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బ్రాట్ టు యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.